జూరాల ఆయకట్టు పంటలకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 2 గంటల వరకు కొనసాగిన ధర్నాతో పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని కాంగ్రెస్ పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వారానికి 4 రోజుల పంటలకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎంపీటీసీ పరమేశ్ టౌన్ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు పాపక్ష శ్రీహరి పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో నువ్వు నీళ్లు లేకుండా రైతుల పంటలకు కూడా భూములు వాటర్ ఇవ్వకుండా వారం మందు పెడుతున్నావు. ఖబర్దారు చెప్తున్నాం చిట్టెన రామారెడ్డి గారు, నీకు నైకిత మీరు ఏదైతే న్యాయబద్ధంగా మీరు నీ యొక్క నాయకులతో కొట్లాడకపోతే రేపు మక్తాల్లో మీ క్యాంప్ ఆఫీస్ కూడా అటాక్ చేస్తాం. ఈ ప్రాంతంలో కూడా వీళ్ళకుండా కూడా ఇక్కడ బాంధు పెట్టి వేల మందితో కూడా అఖిలపక్షంగా కూడా అందరం కూడా మిమ్మల్ని ముట్టడి చేస్తాం. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, నిరంజన్ రెడ్డికి వార్నింగ్ ఇస్తావా లేకపోతే కేసీఆర్ కు నువ్వు కంప్లైంట్ ఇస్తావా, ఏమిస్తావో. నా ప్రాంతంలో నా యొక్క నియోజకవర్గంలో నీళ్లు లేక నా రైతులు ఇబ్బంది పడుతుంటే ఎవడో వాడు నిరంజన్ రెడ్డిగా నీళ్లు తెచ్చుకోబోతుంటే నీకు అడిగే దమ్ము లేదు. నువ్వు యొక్క టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఇక్కడ ప్రాంతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనాలి. ఎందుకంటే ఈ ప్రాంతం వాళ్ళ ఎమ్మెల్యేకు ఓట్లేస్తే గెలిచారు గనక రేపటి టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ యొక్క ఆత్మకూరులా ధర్నాలు చేసి నీళ్ళొచ్చే వరకు కూడా ఎమ్మెల్యేకు నిలదీయాలి. లేకపోతే మొత్తం అఖిలపక్షం మొత్తం కలిపి రేపు మక్తాలు క్యాంప్ ఆఫీసులు కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ విధంగా వివరిస్తున్నాము. సంబంధిత నాయకులందరూ కూడా రేపు కూడా మీటింగ్ పెట్టుకుని ఖచ్చితంగా శ్రీరన్న చెప్పినట్టు డ్యామ్ దగ్గర కూడా ధర్నా చేస్తాం పెద్ద ఎత్తున. గనక మీరందరూ కూడా రైతులు వచ్చినందుకు మీకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కొంచెం